ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమన్స్ టూ ఐలే కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్డ్ టుడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ఫస్ట్ వన్ గమనిస్తే జాతీయ క్రీడలో ముప్పై రెండు ఆటలు అంటే నేషనల్ గేమ్స్ సంబంధించి ముప్పై రెండు ఆటలు అనేది వార్తల్లోకి వచ్చింది నెక్స్ట్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు అనేది నెక్స్ట్ ఉక్రెయిన్లో జర్మనీ ఛాన్సలర్ పర్యటన అంటే ఉక్రెయిన్లో జర్మనీ ఛాన్సలర్ పర్యటన కోసం వెళ్ళారు నెక్స్ట్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అనేది వార్తలో ఉంది నెక్స్ట్ అలీజాయ్ అలీజాయ్ బగన్ తెగల మధ్య కాల్పుల విరామణ ఒప్పందం అంటే అలీజాయ్ మరియు బగన్ తెగలు ఏ దేశానికి చెందినవారు నెక్స్ట్ వన్ సిగరెట్లపై ముప్పై ఐదు శాతం జిఎస్టీ నెక్స్ట్ బెయిన్ రాడ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఇవి హెడ్ హెడ్లైన్స్ ఇంకా అఫీషియల్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తేన గగనేయాన ప్రయోగం రెండు వేల ఇరవై ఆరు చివరిలోనే అంటే గగనీయాన్ మిషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ చివర్లో అంటే డిసెంబర్ లేదా అక్టోబర్ మంత్లో జరిగే అవకాశం ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో గగనీయాన ప్రయోగం జరుగుతుందని చెప్పింది ఇస్రో చైర్మన్గా లేటెస్ట్గా చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశానికి పుతిన్ రావడం జరుగుతుంది రష్యా అధ్యక్షుడు పుతిన్గా రావడం జరుగుతుంది బట్ లేటెస్ట్ అఫీషియల్గా అండ్ డాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా డాన్ బ్రాడ్మ్యాన్ క్యాప్ మా డాన్ బ్రాడ్ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్ గమనించాడు డాన్ బ్రాడ్మ్యాన్ అంటే బట్ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆయన ధరించిన క్యాప్ మరి ఈ రోజున పాట పెట్టనున్నారు అంటే ఆయన గతంలో చనిపోయారు ప్రస్తుతం అంటే ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీ గడ్డపైన ఆడిన తొలి మ్యాచ్ భారతదేశం వాటమి పాలైంది బట్ ఆస్ట్రేలియా గెలుపొందింది దాంట్లో విజేత అయిన ఒక వ్యక్తి డాన్ బ్రాడ్మ్యాన్ క్యాప్ అనేది మరి ఈరోజు వేలం పాట పెట్టనున్నారు దాన్ని ఏమని పిలిస్తారంటే నా బ్యాగీ గ్రీన్ క్యాప్ ఓకే బ్యాగీ గ్రీన్ క్యాప్ మరి రెండు లక్షల అరవై వేల డాలర్లు వచ్చే అవకాశం గమనించ రెండు లక్షల అరవై వేల డాలర్లు వచ్చే అవకాశం ఉంది మా డాన్ బ్రాడ్మ్యాన్ ధరించిన క్యాప్ అంటే క్యాప్ పేరు గుర్తుపెట్టుకో బ్యాగీ గ్రీన్ క్యాప్ అంటే ఆయన ధరించే క్యాప్ డాన్ బ్రాడ్మీ ఏ చేసే ఆస్ట్రేలియా క్రికెటర్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ బోపాల గ్యాస్ దుర్ఘటనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నెలకొని ఫార్టీ ఇయర్స్ బోపాల గ్యాస్ ట్రాజడీ మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడో నాటికి ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అన్న అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ మూడవ తారీఖున అంటే డిసెంబర్ సెకండ్ అర్ధరాత్రి జరిగింది మరి డిసెంబర్ థర్డ్ అని పిలుస్తారు ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఓకే గమనిస్తే పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నితీష్ కుమార్కి ఇవ్వడం జరుగుతుంది నితీష్ కుమార్ అవార్డు నితీష్ కుమార్కి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ బ్రిటన్ అంటే బ్రిటన్కి చెందిన స్నోకర్ స్నోకర్ అంటే నన్న ఒక టేబుల్ పైన బాలు అంటే బాల్ ఎలా ఉండగా బాల్ నాకు కొట్టే వ్యక్తులనే స్నోకర్ అని పిలిస్తే స్నోకర్ అంటే టేబుల్ పైన బాల్ ఆట ఆడుతూ ఉంటారు ఇలా కొడుతూ ఉంటారు కదా వాళ్ళు స్నోకర్ అంటారు అండ్ బ్రిటన్ చెందిన స్నోకర్ టెర్రీ గ్రిఫిట్ మరి టెర్రీ గ్రిఫిట్ మరణించిన టెర్రీ గ్రిఫిట్ మరణించినట్టు వార్తలోకి వచ్చింది ఈరోజు అండ్ సబరమతి రిపోర్ట్ అనే ఒక మూవీ సబరమతి రిపోర్ట్ అనే ఒక మూవీ అంటే గుజరాత్లో జరిగిన గోద్రా రైలు ప్రమాదం గురించి రియల్గా తీయడం జరిగింది దీన్ని మోడీ గారు అమిత్ షా గారు చూడడం జరిగింది నిన్నటి రోజున మరి సబరమతి రిపోర్ట్ మూవీ యొక్క డైరెక్టర్ మా రంజన్ ఛాండే ఇది అంటే మనకు ప్రధానంగా అంశాలు ఇప్పుడు ఫస్ట్ కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ గమనిస్తే జాతీయ క్రీడల్లో ముప్పై రెండు ఆటలు ఓకే థర్టీ టూ గేమ్స్ నేషనల్ గేమ్స్ జాతీయ క్రీడలు ట్వంటీ ట్వంటీ ఫోర్లు జరగాలి యాక్చువల్గా కొన్ని కారణాల వలన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగవలసి ఉంది మరి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ ఆతిథ్యంలో జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు జరగవలసి ఉంది దీనిలో ప్రధానంగా ముప్పై రెండు ప్రధాన క్రీడలు నాలుగు ప్రదర్శన నాలుగు ప్రదర్శన క్రీడలు అంటే ముందుగా వాళ్ళు ప్రదర్శిస్తారు కదా బట్ నాలుగు అంటే ఫోర్ ప్రదర్శన క్రీడలను గుర్తుపెట్టు నాలుగు ప్రదర్శన క్రీడలు అంటే ప్రదర్శన క్రీడలో ప్రధానంగా యోగాసన మల్లకంబు నెక్స్ట్ కలర్ రిప్పై అట్టు కలరిప్పై అట్టు నెక్స్ట్ రాఫ్టింగ్ ఒక రాఫ్టింగ్ చేర్చడం ద్వారా అంటే మొత్తం ఎన్ని నాలుగు గమనించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రదర్శన క్రీడల్లో మొత్తం నాలుగు చేర్చారు యోగాసన మల్లకాంబు కలరి ఎట్ రాఫ్టింగ్ గేమ్స్ని చేర్చారు మరి ఈ నాలుగు గేమ్స్ని కూడా చేర్చడం ద్వారా దేశ వారసత్వాన్ని గౌరవించడంలో నిబద్ధత నిబద్ధత నిదర్శనంగా ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పేర్కొన్నారు అనే మన దేశ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం మనము అని చెప్పడం జరుగుతుంది ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలుగా పీటీ ఉసవనరమ్మ పిటి ఉస చెప్పారు వీటీ ఉషా మరి నేషనల్ గేమ్స్ ఎప్పుడు ప్రారంభించారు తొలిసారిగా అంటే మనం గమనించాలి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లాహోర్లో జరిపారు మరి థర్టీ సిక్స్ నేషనల్ గేమ్స్ థర్టీ సిక్స్ నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ పదమూడు వరకు గుజరాత్లో జరిగే నాన్న మరి థర్టీ సెవెన్ నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ థౌన్ అక్టోబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ నైన్ గోవాలో జరిగాయి మరి ఈసారి యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగాలి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతునే కొన్ని కారణాల వల్ల మాట్లాడుకున్నాం ఓకే థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్ ఆతిథ్యము జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఓకేనా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే బసవ తారకం క్యాన్సర్ హాస్పటరీ ఓకే బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందన అంటే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యాధులుగా ఎయిడ్స్ క్యాన్సర్ వ్యాధులను కూడా చెప్పుకుంటాం మనం దాంట్లో భాగంగానే భారతదేశంలో యువత నలభై సంవత్సరాల లోపు క్యాన్సర్ బారిన పడుతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఉమెన్స్ చాలా మంది చనిపోతున్నారు దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అంటే బసవ తారక్ క్యాన్సర్ హాస్పిటరీ దీని పూర్తి పేరు గుర్తుపెట్టుకు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు మరి బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఓకే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం పదిహేను ఎకరాలను కేటాయించింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడండి అమరావతిలో మరి ఈ క్యాన్సర్ హాస్పిటల్గా ప్రత్యేకత గుర్తుపెట్టుకుంటే మన గమనిస్తే మూడు వందల పడకలతో హాస్పిటల్ని నిర్మించాలని ప్రణాళిక మరి దీన్ని భవిష్యత్తులో రానున్న కాలంలో వెయ్యి పడకలుగా విస్తరించే విధంగా ఏర్పాటు చేయనున్నారు అంటే స్టార్టింగ్ స్టేజ్లో మూడు వందల పడకలతో అంటే హాస్పిటల్ని ఏర్పాటు చేయనున్నారు రానున్న కాలంలో దాన్ని విస్తరిస్తూ ఉంటారు అంటే డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు వెయ్యి పడకలుగా అంటే ఆంధ్రప్రదేశ్ మరి నిన్నటి రోజున మనం కరెంట్ అఫేర్స్తో మాట్లాడుకున్నాను ఆంధ్రప్రదేశ్ రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారబోతుంది ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారిపోతుంది అనేది అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ఏ అంటే నా బ్రేకింగ్ మా బ్రేకింగ్ ది సైలెన్స్ బ్రేకింగ్ ది సైలెన్స్ నినాదంతో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారబోతుంది భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ ఎక్కువ రాష్ట్రాలు చూసుకుంటే మహారాష్ట్ర సెకండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది మాట్లాడుకున్నాం భారతదేశం కూడా రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ రహిత దేశంగా మారబోతుంది ఎయిడ్స్ ఫ్రీ ఇండియాగా మారబోతుందని మాట్లాడం బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఉక్రెయిన్ ఉక్రెయిన్లో జర్మనీ ఛాన్సలర్ పర్యాటన ఉక్రెయిన్లో జర్మనీ ఛాన్సలర్ పర్యాటన ఓల్ ఆఫ్ స్కోల్స్ అన ఓల్ ఆఫ్ స్కోల్స్ అంటే జర్మనీ ఛాన్సలర్ ఓల్ ఆఫ్ ఉక్రెయిన్ దేశానికి వెళ్ళడం జరిగింది ఓల్ ఆఫ్ మరి ఓల్ ఆఫ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆర్థిక సంక్షోభలు ఉంది రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో మరి ఉక్రెయిన్లో చాలా మంది సైనికులు చనిపోయారు వాళ్ళ కోసము అంటే ఉక్రెయిన్ దేశము సైనిక పరంగా మిలిటరీ పరంగా ఆర్మీ అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ అవడం కోసము మరి అంటే జర్మనీ దేశానికి చెందిన అంటే జర్మనీ దేశానికి చెందిన ఛాన్సలరు ఉక్రెయిన్కి ఉక్రెయిన్కి కొంచెం సహాయం చేశారు ఓకే నెక్స్ట్ అరవై ఐదు కోట్ల యూరోల అదనపు సైనిక సహాయము ఓకేనా నెక్స్ట్ అరవై ఐదు కోట్ల యూరోలు సైనిక సహాయం చేశారు అంటే యూరోలు అంటే కరెన్సీ అక్కడ కరెన్సీని యూరోలను పిలుస్తారు ఓల్ ఆఫ్ స్కోల్జియా ఈయన మరి లేటెస్ట్గా మనం మాట్లాడుకున్నా ఉత్తర కొరియా దేశానికి ఉత్తర కొరియా దేశానికి రష్యా రక్షణ శాఖ మంత్రి కూడా పర్యటన భాగం వెళ్ళారు ఆయన పేరు అండ్రీ ఓకేనా అండ్రీ అండ్రీ బెలౌ మరి నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నాం నాన్న అంటే అమెరికా దేశం ఏం చెప్పిందంటే బ్రిక్స్ దేశాలు కానీ ఒక సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకుంటే వంద శాతం కూడా ఆ దేశాలపైన సుంకం విధిస్తాము మీరు బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఓన్ కరెన్సీని ముద్రించకండి అలా ముద్రిస్తే మీ పైన యాక్షన్ తీసు మీ పైన యాక్షన్ తీసుకుంటామనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రకటించారు అనేది మనం మాట్లాడుకున్నాం నన్న మరి ప్రజెంట్ ఉక్రెయిన్ ఏం చెప్తుందంటే నాటోలో సభ్యత్వం ఇవ్వండి మాకు రష్యా నుంచి కాపాడుకునే శక్తి మాకు కావాలి నాటోల సభ్యత్వం ఇవ్వడం వలన రష్యా మా దేశంపైన యుద్ధం ప్రకటించింది అనేది ఉక్రెయిన్ అధ్యక్షుడు జలాన్స్కి గారు వార్తల్లో ఉన్నారనేది మాట్లాడుకున్నాం మనం ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజాబిలిటీస్ డే అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం అని పిలుస్తారు దివ్యాంగులకు ఏమి తక్కువ ఉందన్న దివ్యాంగులు అంటే డిజాబిలిటీస్ వికలాంగులని పిలుస్తాం వారు పారా ఒలింపిక్స్లో ఇరవై తొమ్మిది పథకాలు సాధించారు భారతదేశానికి పారా ఒలింపిక్స్లో ఇరవై తొమ్మిది పథకాలు సాధించాం మన అంటే ఒలింపిక్స్లో అన్ని అవయవాలు బాగా ఉండి మనం ఆరు పథకాలు సాధించాం కానీ పారా ఒలింపిక్స్తో ఇరవై తొమ్మిది పథకాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిదో ర్యాంక్ సాధించాం అలాంటి దివ్యాంగుల కోసం అద్భుతమైన చట్టాలను తీసుకొస్తున్నారు వారికి కావాల్సిన వెసులుబాటు కల్పించకపోతే వారిపైన యాక్షన్ తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలియజేసింది భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వారికి కావాల్సిన వెసులుబాటు వారికి కావాల్సిన ఫెసిలిటీ అన్నీ కల్పించండి అలా చేయకపోతే మీ పైన మేము యాక్షన్ తీసుకుంటాం అనేది ప్రకటించింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా వార్తలకు వచ్చింది మరి ఏ సందర్భం అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున జరుపుకుంటామన్నా అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ నాన్న థీమ్ గమనిస్తే మా థీమ్ గమనిస్తే యాంప్లిఫై ద లీడర్షిప్ ఓకే లీడర్షిప్ ఆ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ అండ్ ఫర్ అండ్ ఇన్క్లూజివ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నాన్న మరి థీమ్ అంటే నాన్న ఇతివృత్తము మరి దీని తెలుగులో మనం మాట్లాడుకుంటే సమిష్టి ఓకే సమీష్టి మరియు స్థిరమైన స్థిరమైన భవిష్యత్తు కోసం స్థిరమైన భవిష్యత్తు కోసం సము అంటే స్థిరమైన భవిష్యత్తు కోసం వికలాంగుల నాయకత్వాన్ని విస్తరించాలి అంటే సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వికలాంగులక నాయకత్వాన్ని విస్తరించాలనేది ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ ఓకేనా మరి దివ్యాంగులకు సులభంగా రాకపోకలు చేసేందుకు సదుపాయాలు వాడుకునేందుకు వీలు కల్పించకపోతే తొలిసారి కానీ జరిమానా విధిస్తారంట అంటే తొలిసారిగా పదివేల రూపాయలు జరిమానా అందిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వము లేదా ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ కానీ అందకపోతే అంటే తొలిసారిగా యాక్షన్ తీసుకుంటారు పదివేలు జరిమానా విధిస్తారనా ఒకవేళ అదే తప్పు మరలా పునరావృతం అయితే మాత్రము మళ్ళీ ఒకవేళ రీస్టార్ట్ అయితే మాత్రము ఐదు లక్షల వరకు ఐదు లక్షల వరకు ఫైన్ విధిస్తారంట మరి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పదహారు కొత్త పనులకు పనులకు శ్రీకారం చుట్టారు కేంద్ర ప్రభుత్వం మరి దీనిలో ఎస్ టు ఎస్ టు యాక్సిస్ యాప్ అనే కృత్రిమ మేతస్తో పనిచేస్తుంది అంటే దీనిలో ఎస్ టు యాక్సిస్ యాప్ కృత్రిమ మేతస్తో పనిచేస్తుంది దివ్యాంగులకు సంబంధించి మరి కథం కృత్రిమ మాకాలు కేలు కే కథం అనే కృత్రిమ మాకాలు కేలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ప్రత్యేక కళాజోడు జోడు ఏ ప్రత్యేక కళాజోడు అండ్ గమనిస్తే ఈ కాపీ టేబుల్ కానీ ఈ కాపీటేబుల్ బుక్ వంటివి అంటే పదహారు కొత్త పనులు అనగా దీన్ని ప్రధానంగా గమనిస్తే నాన్న దాంట్లో కథం కృత్రిమ మోకాలు చాలా చాలా ఇంపార్టెంట్ నే ఒక వయసు వచ్చిన తర్వాత వికలాంగులకి వారికి ఆర్టిఫిషియల్గా కృత్రిమ మోకాలను ఏర్పాటు చేస్తారు నాన్న దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్ వారు తీసుకొచ్చారు ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ వారు దివ్యాంగుల కోసము నియో స్టాండ్ ఓకేనా నియో స్టాండ్ అనే వీల్ చైర్ కూడా ఏర్పాటు చేశాము నియో స్టాండ్ నియో స్టాండ్ అని వీల్ చైర్ కూడా ఐఐటి మద్రాసు వారు ఏర్పాటు చేశారు దివ్యాంగుల కోసము అలాగే దివ్యాంగుల కోసం దివ్యాంగుల కోసం స్వరాజ బులిటీ అండ్ స్వరాజ బులిటీ అనే ఒక పోర్టల్ని ఏర్పాటు చేసింది ఐఐటి హైదరాబాద్ వారు ఏర్పాటు చేస్తారు లేటెస్ట్గా ఢిల్లీ అంటే కేంద్రపాలిత ప్రాంతము దివ్యాంగుల కోసం ప్రత్యేక దివ్యాంగుల కోసము మరి ప్రతీ నెల ఐదు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తుందమ్మా ప్రతీ నెల అంటే దివ్యాంగులు డిజాబుల్ నార్మల్ ఫెన్షన్ ఇస్తారు వారిలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తులకు మరొక ఐదు వేలు ప్రకటించిందమ్మా ఢిల్లీ కేంద్ర ప్రాంత ప్రాంతం అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే జాయ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆలీ జాయ్ బగన్ తెగల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరి ఇక్కడ మనం గమనిస్తే ప్రధానంగా అన్న ఆలీజాయ్ బగన్ తెగల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వచ్చింది బట్ రెండు తెగల మధ్య ఒప్పందం అంటే కాలుపులనే జరగకుండా వారు పూర్తిగా విరమణ చేస్తారు మరి ఇప్పుడు ఆలిజాయ్ బగన్ తెగలు ఏ దేశానికి చెందినవారు అంటారు నాన్న పాకిస్తాన్కి చెందిన తెగలు పాకిస్తాన్ అంటే రెండు తెగల మధ్య మతపరమైన ఘర్షణలు సంభవించాయి ఓకే మతపరమైన ఘర్షణలు సంభవించడం వలన దీంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు నాన్న పాకిస్తాన్లో కుర్రం జిల్లాలో పాకిస్తాన్లో కుర్రం జిల్లాలో ఈ ఈజాయ్ బగన్ తెగల మధ్య గత నెల ఇరవై రెండున ప్రారంభమైన మైన ఘర్షణకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తారీఖున కాల్పుల విరమణ జరిగింది నిన్నటి రోజున ఒప్పందం జరిగింది అంటే శాంతి ఒప్పందం చేసుకున్నారు అంటే కంప్లీట్గా మనం ఒక నిర్ణయానికి వద్దామనేది వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన ఆలీ జాయ్ బగన్ తెగలు ఏ దేశానికి చెందినవారు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఏ జిల్లా అంటే కుర్రం జిల్లా అలాగే నా భారతదేశంలో కూడా మనకి మణిపూర్ రాష్ట్రము మణిపూర్ రాష్ట్రం గతంలో చెప్పుకున్న ఎస్ఐ మెయిన్స్ అడిగడని అంటే మణిపూర్లో కుకే మరియు కుకే వర్సెస్ మెహితి మెహితీ వర్గాల మధ్య కూడా అల్లర జరిగాయి ఓకేనా రెండు వేల ఇరవై మూడు మే మూడవ తారీఖున ప్రారంభమైందని మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై మూడు మే మంత్లో మరి మణిపూర్ వైలెన్స్ పైన వేసిన కమిటీ మణిపూర్ అల్లర్లను అరికట్టడానికి వేసిన కమిటీ అజ్జయ్ లంబా కమిటీ అజ్జయ్ లంబా కమిటీ ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది మరి మణిపూర్ అల్లర్లను అరికట్టడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ గీతా మెట్టెల కమిటీ గీతా మెట్టెల కమిటీ ఇది గత ఎస్ఐలు అడిగాడు నాన్న ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే సిగరెట్లపై ముప్పై ఐదు శాతం జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నిన్నటి రోజున మాట్లాడుకున్నాం జిఎస్టి వసూల గురించి భారతదేశంలో వస్తు సేవల పన్ను అంట రెండు వేల పదహారులో యాక్ట్ వచ్చిందనన్నా వన్ నాట్ వన్ అమెండ్మెంట్ యాక్టు అది రెండు వేల పదిహేడులో అమల్లోకి వచ్చిందని మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ మనం గమనించాలి జిఎస్టికి స్లాబ్స్ జీరో పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ ట్వల్వ్ పర్సెంటేజ్ అండ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ప్రస్తుతం ఈ ఐదు స్లాబ్సే ఉన్నాయి నానా జీరో ట్యాక్సెస్ అంటే మనకి మధ్యతరగతి కుటుంబాలు లేదా డైలీ అలవెన్స్ పైన విధించేది ఎక్కువ శాతం లగ్జరీ ఐటమ్స్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ విధిస్తారు నాన్న అయితే ఇప్పుడు భారతదేశంలో శీతల పానీయాలు సిగరెట్లు డ్రగ్స్కి బాగా ఎడిట్ అవుతున్నారు స్మోకింగ్కి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది లంగ్స్కి ప్రమాదం జరుగుతుంది వారి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది క్యాన్సర్ డిసీజెస్ ఇవన్నీ వస్తే వాటిని అరికట్టడానికి దీనిపైన పన్నుని సవరిస్తాం యాక్చువల్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ మించి లేదు కానీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచుతారంట ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందని నాన్న ఫిఫ్టీ ఫైవ్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మరి వీటిని సవరిస్తారు జిఎస్టీకి రేట్లను సవరించడానికి లేదా హేతు బద్దీకరణ చేయడానికి సామ్రాట్ చౌదరి కమిటీ వేస్తారు సామ్రాట్ చౌదరి కమిటీ సామ్రాట్ చౌదరి కమిటీ సామ్రాట్ చౌదరి కమిటీ వేస్తారు మీకు తెలుసు నాన్న సామ్రాట్ చౌదరి మనకి బీహార్ ఉప ముఖ్యమంత్రి మరి సిగరెట్లపై ముప్పై ఐదు శాతం జిఎస్టి మరి శీతల పానీయాలు సిగరెట్లు శీతల పానీయాలు అంటే డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి కదన్నా శీతల పానీయాలు సిగరెట్లు పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెంచాలని మంత్రుల బృందము అంటే ఉంది మరి భారతదేశంలో ఉన్న జీఎస్టీ వసూల గురించి మాట్లాడితే ప్రధానంగా జీరో పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నాయి కదనన్నా మరి ఎక్కువగా భారతదేశానికి జిఎస్టి వసూలు దేని ద్వారా దేని ద్వారా లేదా ఏ స్లాబ్ ద్వారా వస్తుందంటే ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టి వల్లనే మనకి ఎక్కువ ఆదాయం వస్తున్నారు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వానికి ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ వల్లనే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది శాతం జిఎస్టి స్లాబ్ ద్వారానే జిఎస్టి ఆదాయంలో జిఎస్టి ఆదాయంలో డెబ్బై ఐదు శాతం వస్తుంది ఐస్ట్ జిఎస్టి కలెక్షన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మంత్ అని మాట్లాడుకున్నాం నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్ మా టూ పాయింట్ పది లక్షల కోట్ల ఆదాయం వచ్చిందనేది మనం మాట్లాడుకున్నాం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే బ్రెయిన్ రాట్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ బ్రెయిన్ రాట్ వర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఒక పదాన్ని మరి ఇటీవల కాలంలో ఎవరు గుర్తించారని అన్న ఆక్స్ఫర్డ్ ప్రెస్ వారు మరి గతంలో కూడా క్రేంబ్రిడ్జ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది మరి బ్రెయిన్ రాట్ వరల్డ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఒక పదాన్ని గుర్తించారు అన్న మరి దీంట్లో ప్రధానం గమనిస్తే అప్రదమైన అతి తేలికైన ఆన్లైన్ కంటెంట్ను ఎక్కువగా చూడటం వలన చూడటం వల్ల మానసిక స్థితి క్షీణించడాన్ని అంటే బ్రెయిన్ రాడ్ మనం మొబైల్ చూస్తూ ఉంటాం అంటే టూ మినిట్స్లో మనం స్టాప్ చేద్దాం అనుకుంటాం అలాగలాగా టైం మనకు తెలియకుండానే ఎక్కువ టైం దానికి స్పెండ్ చేస్తూ ఉంటాం దీనివల్ల మానసికంగా మెంటల్గా బాగా స్ట్రెస్ అవుతూ ఉంటాం మొబైల్ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది రాన్ రాన్ రాను మనకి ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది అంటే ట్రెస్ ఎక్కువ అవుతుంది అలా అప్రదమైన అంటే రాలేని విషయాన్ని అతి తేలికైన ఆన్లైన్ కంటెంట్ను ఎక్కువగా చూడటం వల్ల మానసిక స్థితి మానసిక స్థితిని తగ్గిపోవడాన్ని క్షీణించిపోవడాన్ని ఏమంటాం అంటే బ్రెయిన్ రాట్ అంటారమ్మా బ్రెయిన్ రాట్ మరి ఆక్స్ఫర్డ్ ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది వర్డ్ ఆఫ్ ది ఇయర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించాలి ఆక్స్ఫర్డ్ ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని గుర్తించింది నానా అంటే బ్రెయిన్ రాట్ బ్రెయిన్ రాట్ మరి ఆక్స్ఫర్డ్ ప్రెస్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ముప్పై ఏడు వేల మంది బ్రెయిన్ రాట్కు అనుకూలంగా ఓటు వేశారు ఈ పదానికి అంటే దీంట్లో ప్రధానంగా బ్రెయిన్ రాటే కాదు కొన్ని పదాలను చర్చించారు ఫైనల్గా ఆ పదం సెలెక్ట్ అయ్యింది దాంట్లో ప్రధానంగా రోమాంటిసి నెక్స్ట్ డెమ్యూర్ మా డైనమిక్ ప్రెస్సింగ్ అండ్ బ్రెయిన్ రాడ్ పదాలను గుర్తించారు గుర్తిస్తే ఫైనల్గా ఏ పదాన్ని సెలెక్ట్ చేశానంటే బ్రెయిన్ రాట్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరు గుర్తించారు ఆక్స్ ఫర్డ్ ప్రెస్ వారు మరి లేటెస్ట్గా మనకి వన్ వీక్ బ్యాక్గా గమనిస్తే క్రేంబిజ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే క్రేంబిజ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ఏ పదాన్ని గుర్తించారన్నా మ్యానిఫెస్ట్ 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 అంటే నువ్వు సాధించాలని దాని కోసం ఊహించడం మనం ఏమైతే సాధించాలనుకుంటామో దాని కోసం ఏమంటాం ఏమంటాంనా అంటే మ్యానిఫెస్ట్ అలా కాకుండా బ్రెయిన్ రాట్ అయితే ఏందనా బ్రెయిన్ రాట్ అనగా అంటే అప్రదమైన అతి తేలికైన ఆన్లైన్ కంటెంట్ను ఎక్కువగా చూడటం వల్ల మానసిక స్థితి అనేది బలహీనపడిపోతుంది గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ వార్తలో ఉంది ఇటీవల కాలంలో వరుసగా ఫోర్ డేస్ మా నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి డిసెంబర్ రెండు డిసెంబర్ మూడు వరుసగా నాలుగు రోజులు కూడా బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్తున్నాం ఆ బుక్ ఎవరు రాస్తారు ఆ బుక్ ఏ పబ్లిసర్ రిలీజ్ చేస్తారు ఫిఫ్టీ గోల్డెన్ ఫిఫ్టీ గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ ఫిఫ్టీ గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ అనేది ఒక బుక్ వార్తలో ఉంది మరి బుక్ రాసింది సంతోష్ జోషి గారు సంతోష్ జోషి గారు రాస్తారు ఈ బుక్ నాన్న బట్ ఆర్గనైజేషన్ అంటే ఆవిష్కరణ చేసిన వ్యక్తి నిన్నటి రోజున ఆవిష్కరణ చేస్తారు బుక్ రిలీజ్ చేసి దీని గురించి చెప్పడం జరిగింది ఎవరంటే నితిన్ గడ్కరీ గారు అంటే ఆవిష్కరణ చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ రెండవ తారీఖు నాగపూర్ మహారాష్ట్రలో దీని ఆవిష్కరణ చేస్తారు నాన్న మరి నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే నితిన్ గడ్కరీ గారు గతంలో బట్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒక మాట అన్నాడు అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు రిచార్డ్ నిక్సన్ రిచార్డ్ నిక్సన్ గురించి మా చెప్పాడు అయితే రిచార్డ్ నిక్సన్ను బట్ ఆ సమయంలో అన్న మాటలను గుర్తు చేసుకున్నారు నితిన్ గడ్కరీ గారు అయితే రిచార్డ్ నిక్సన్ గారు ఏమన్నారంటే నా రాజకీయ జీవితంలో నా రాజకీయ జీవితంలో అమెరికా మాజీ అధ్యక్షుడు నా రాజకీయ జీవితంలో అమెరికా మాజీ అధ్యక్ష రిచార్డ్ నిక్సన్ మాటలను ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఓడిపోయినప్పుడు మనిషి అంతం కాదని వదిలేసినప్పుడే అంతం అవుతాడని చెప్పడం జరిగింది నితిన్ గడ్కరీ గారు తన రాజకీయంలో ఏమనుకుంటారంటే గతంలో రిచార్డ్ నిక్సన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు అని ఏం చెప్పంటే రిచర్డ్ నిక్సన్ గారు గమనించాలి అంటే ఓడిపోయినప్పుడు మనిషి అంతం కాదు వదిలేసినప్పుడే మనం ఒకసారి ఓడిపోతాం ఫెయిల్ అవుతాం ఏమి కాదు నాన్న మళ్ళీ విజయం సాధిస్తాం అలా కాకుండా ఇది నా వల్ల కాదు అని కంప్లీట్గా వదిలేస్తారు కొంతమంది అలా వదలకూడదు విజయం సాధించాలి మనం మరి ఈ బుక్ అమ్మ ఫిఫ్టీ గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ అనే బుక్ని ఏ పబ్లిషర్ ఎవరు ప్రచురణ చేస్తారు అంటే గమనించాలి ఎంబాసీ బుక్స్ ఓకేనా ఎంబాసీ బుక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు ఈ బుక్ని నిన్నటి రోజున లేటెస్ట్గా వచ్చిన బుక్స్ అమ్మ టెన్ డేస్ ఇన్ ఏ మేడ్ హౌస్ ఆ బుక్ రాసింది ఎవరంటే నెల్లీ బ్లాయ్ ఈ బుక్ని ప్రచురణ చేసింది ఎవరు అంటే నార్మన్ మన్రో సంస్థ నార్మన్ మన్రో సంస్థ నెక్స్ట్ వన్ ఇన్ప్యూరిసిట్ ఓకేనా ఇన్ప్యూరిసిట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ పార్టీ లైన్స్ నజ్మా ఎప్తుల రాశారు రోపా పబ్లికేషన్ రిలీజ్ చేస్తారు రోపా పబ్లికేషన్ ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పుస్తకాలు ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే సైబర్ నేరాలకు కేర్ ఆఫ్ తెలంగాణ అండి ప్రపంచంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న దేశాలు మనకి రష్యా మాట్లాడుకున్నాం రష్యా ట్వంటీ ట్వంటీ ఫోర్ సైబర్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ రష్యా సెకండ్ ఉక్రెయిన్ థర్డ్ వన్ చైనా ఉంది మరి ఈసారి మనకి ఒక రిపోర్ట్ ఇచ్చింది సైబర్ నేరాలకు కేర్ ఆఫ్ తెలంగాణ దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి రెండు వేల ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేలకు పైగా పెరిగాయి జాతీయ నేర గణాంకాల విభాగము లెక్కల ప్రకారము రిపోర్ట్ ఇచ్చినము జాతీయ జాతీయ నేర గణాంకాల సంస్థ నేర గణాంకాల సంస్థ జాతీయ నేర గణాంకాల విభాగం లెక్కల ప్రకారం ముప్పై ఆరు రాష్ట్రాలు ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మరి కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో యాభై వేల ముప్పై ఐదు నేరాలు నమోదైతే రెండు వేల ఇరవై రెండు నాటికి వార్డు సంఖ్య అరవై ఐదు వేలు ఎనిమిది వందల తొంభై మూడుకి పెరిగింది అత్యధిక సైబర్ నేరాలతో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది అక్కడ నేరాలు రెండు వేల ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో మూడు రెట్లు పెరిగాయి మరి రెండు వేల ఇరవైతో పోలిస్తే ట్వంటీ ట్వంటీ టూలో మూడు రెట్లు పెరిగాయి రెండు వేల ఇరవై రెండులో పదివేలకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు మూడు ఉంటే రెండు వేలకు పైగా రెండు వేలకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు మూడు ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై రెండులో పదివేలకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు మూడు ఉంటే రెండు వేలకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు మూడు ఉన్నాయంట అత్యధిక నేరాలు నమోదైన పెద్ద రాష్ట్రాలు చూద్దాం మరి సైబర్ నేరాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో ఐదు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల రెండు వందల తొంభై ఏడు మరి కర్ణాటక సెకండ్ ప్లేస్ ఉంది సైబర్ నేరాలో నేను నెంబర్ గుర్తుపెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ టాప్ ఫైవ్ గుర్తుపెట్టుకో తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఐదో ప్లేస్తో ఉంది ఓకేనా నెక్స్ట్ తమిళనాడు ఒడిస్సా రాజస్థాన్ బీహార్ గుర్తుపెట్టుకోవాలి సైబర్ నేరాలను అరికట్టడానికి సిబిఐ వారు ఆపరేషన్ చక్రా టూ ఆపరేషన్ చక్ర త్రీని ప్రారంభించారు నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనే యాభై ఏడు సంవత్సరాల తర్వాత హైదరాబాదులో సంతోష్ ట్రోఫీ ఫైనల్ సంతోష్ ట్రోఫీ ఫైనల్ మరి సంతోష్ ట్రోఫీ దేంట్లో ఇస్తారు ఇటీవల కాలంలో క్రీడా రంగానికి సంబంధించిన పదాలు ఇస్తూ ఉంటారు వాటి పర్యాయ పదాలు అంటే సంతోష ట్రోఫీ ఈ క్రింది భవన్లో ఏ క్రీడకు చెందింది అంటాడు మా క్రికెటా వాలీబాల్ టెన్నిసా ఫుట్బాల్ హాకీ అంటాడు మరి సంతోష ట్రోఫీ అంటే ఫుట్బాల్కి చెందిన క్రీడ ఫుట్బాల్కి చెందింది అంటే ఫుట్బాల్ ఇచ్చే ఒక ట్రోఫీ సంతోష ట్రోఫీ ఈసారి యాభై ఏడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ జరుగుతుంది మరి గతంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్లో సంతోష ట్రోఫీ మ్యాక్సిమం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది అన్న మరి ఈసారి మనం రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఫైనల్ సెమీఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుందంట మరి సంతోష ట్రోఫీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది అంటే డెబ్బై ఏడు సార్లు డెబ్బై ఏడు సార్లు జరిగిందన్నానా మరి అత్యధికంగా సంతోష ట్రోఫీని గెలుపొందిన రాష్ట్రం సంతోష ట్రోఫీ అంటే మన ఇండియాకి చెందింది కదా అత్యధికంగా గెలుపొందిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్ ముప్పై రెండు సార్లు గెలుపొందింది ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లేటెస్ట్గా మనం మాట్లాడుకుంటే సయ్యద్ మోడీ టైటిల్ సయ్యద్ మోడీ టైటిల్ బ్యాడ్మింటన్లో ఇస్తారు అంటే పురుషుల సింగిల్స్లో విజేత మనం మాట్లాడుకున్నాం పురుషుల సింగిల్స్లో ఓకే లక్స్య సేన్ అని మాట్లాడుకున్నాము లక్సే సేన్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు పీవీ సింధు సయ్యద్ మోడీ టైటిల్ సాధించింది సయ్యద్ మోడీ టైటల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఇస్తారు బ్యాడ్మింటన్ క్రీడలో డేవిస్ కప్ విజేత డేవిస్ కప్ విజేత మరి ఎటలీ అని మాట్లాడుకున్నాం డేవిస్ కప్పు దేంట్లో ఇస్తారంటే టెన్నిస్లో ఇస్తారన్న టెన్నిస్ టెన్నిస్ క్రీడలో ఇచ్చేది డేవిస్ కప్పు ఓకేనా సయ్యద్ మోడీ టైటిల్ బ్యాడ్మింటన్ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ అగాకన ట్రోఫీ అగాకన ట్రోఫీ దేంట్లో ఇస్తారని బిఫోర్ ఎగ్జామ్లు అడిగానన్నా హాకీ అని గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే రఫెల్ ఎం జెట్ విమానం గురించి వార్తలో ఉందిన రఫెల్ యుద్ధ విమానాలు దీనికి సంబంధించి అంటే ఇండియన్ నేవీ వారు ఇండియన్ నేవీ వారు వార్తలకు వచ్చారు అంటే రేపటి రోజున ఇండియన్ నేవీ డే జరుపుకుంటాం డిసెంబర్ ఫోర్ అమ్మ ఇండియన్ నేవీ డే ఈ సందర్భంగా నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి దినేష్ కుమార్ త్రిపాఠి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అంటే రఫేల్ ఏ జట్ విమానాలు అంటే యుద్ధ విమానాల కోసము మనం ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నాం అంటే ఫ్రాన్స్ దేశంతో ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం చేసుకున్నాం భారత నౌకదళం కోసం ఇరవై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు మూడు స్కార్పిన్ జలాంతర్గాముల కోసం త్వరలోనే ఒప్పందం ఖరారు కానున్నది ఈ ఒప్పందాన్ని ఎవరు చెప్పారమ్మా అంటే జనరల్ జనరల్ అడ్మిరల్ డీకే త్రిపాఠి అంటే దినేష్ కుమార్ త్రిపాఠి చెప్పడం జరిగింది మరి ఫ్రాన్స్ దేశంతో రఫెల్ ఎం జెట్ విమానాల గురించి మాట్లాడితే దానిలో ప్రధానంగా ఇరవై ఆరు రఫెల్ యుద్ధ విమానాలు మూడు స్కార్పిన్ జలాంతర్గాములు అంటే సబ్మెరైన్ల కోసం ఒప్పందం చేసుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మన భారతదేశంలో భారతదేశంలో అణుశక్తితో నడిచే రెండు జలాంతర్గాముల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఓకే అణుశక్తితో నడిచే రెండు జలాంతర్గాముల నిర్మాణానికి భారత ప్రభుత్వం అనుమతిచ్చింది దీన్ని ఫస్ట్ వన్ రెండు వేల ముప్పై ఆరు ముప్పై ఏడు తొలి దశలో రెండవ దశలో రెండు వేల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఫస్ట్ సబ్మ్యారైడ్ని రెండు వేల ముప్పై ఆరు ముప్పై ఏళ్ళలో తీసుకొస్తాము సెకండ్ సబ్మ్యారైడ్ని రెండు వేల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో అనుశక్తితో నడిచే రెండు జలాంతరగాముల ఒప్పందానికి భారతదేశం అనుమతి ఇచ్చింది ఓకేనా ఈసారి మనం ఫ్రాన్స్ దేశంతో ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం చేసుకున్నాం దేనికోసమే అంటే రఫెల్ ఎం జెట్ విమానాల కోసము దాంట్లో ఇరవై ఆరు రఫెల్ యుద్ధ విమానాలు మూడు స్కార్పిన్ జలాంతరగాముల కోసము ఓకేనా ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే భారత నౌకదళ అధిపతి అండ్ దినేష్ కుమార్ త్రిపాఠి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఫోర్న ఇండియన్ నావీ డే జరుపుకుంటాం ఇండియన్ నేవీ డే గతంలో కూడా గతంలో కూడా మనం మిరాజ్ టూ థౌజండ్ మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాన్ని కూడా ఫ్రాన్స్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం ఫ్రాన్స్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న లోక్సభ సెక్రటరీ జనరల్ అంటే లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం మరోసారి పొడిగింపు లోక్సభ సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్ ఉత్పాల్ కుమార్ సింగ్ ఉత్పాల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని ఉత్పాల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించారు ఒక సంవత్సరం పాటు పొడిగించారు మరి ఉత్తరాఖండ్కు చెందిన నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అధికారి ఉత్పల్ కుమార్ సింగ్ రెండు వేల ఇరవై జులై ముప్పై ఒకటిన జులై ముప్పై ఒకటిన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరామణ చేశారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అదే సంవత్సరము అదే సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటి నుండి ఆయన లోక్సభ సెక్రటరీ జనరల్గా వచ్చారు లోక్సభ సెక్రటరీ జనరల్గా వచ్చారు అయితే ఈయన కాలం ప్రజెంట్ ముగిసిపోయింది ఈ సమయంలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై నాటికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై నాటికి పొడగించారు యాక్చువల్గా నేను పదవకాలం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు అంటే ముప్పైతో ఆగిపోయింది మరలా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ముప్పై నాటికి అంటే లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు ఉంటున్నారు నాన్న అంటే ఉత్పాల్ కుమార్ సింగ్ ఉత్పాల్ కుమార్ సింగ్ ప్రజెంట్ ఎయిటీన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు ఓం బిర్లా మరి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు భారతదేశంలో ఏడు దశల్లో జరిగాయి ఏడు దశల్లో జరిగాయని గుర్తుపెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్